మెదక్ జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత పర్వం కొనసాగుతోంది. ప్రతిపక్ష పార్టీ బంధువుకు చెందిన ఓ నిర్మాణాన్ని కూల్చివేయడం తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ సంయుక్త ఆధ్వర్యంలో కూల్చివేతలు చేపట్టారు. ఈ క్రమంలో త్రిపుర కాలనీలోని ప్రతిపక్ష పార్టీకి చెందిన నేత బంధువు ఇంటిని కూల్చివేశారు. దీనిపై ఆగ్రహవేశాలు భగ్గుమన్నాయి. అధికార పార్టీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్ చెప్పండి, అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు, అయితే ప్రతిపక్ష పార్టీకి చెందిన ఒక నేత బంధువు ఇళ్లను కూడా కూల్చివేసినట్టు తెలుస్తోంది, అయితే దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇదంతా రాజకీయ కోణంలోనే జరుగుతుంది అనుకోవచ్చా? ఇక్కడ చూసుకున్నట్టయితే సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మన మున్సిపాలిటీ పట్టణం ఏదైతే ఉందో ఏరియా చూసుకున్నట్టయితే కూడా ఇక్కడ ఇది వరకే కూడా దీనిపైన చాలా మన విమర్శలు కూడా వచ్చిన సంఘటనల కోకొల్లలు అని చెప్పుకోవచ్చు. అక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా భవనాలు నిర్మాణాలు వారి పట్ల కూడా డబ్బుల విషయంలో కూడా కొన్ని అవినీతి బాగోతులు కూడా బయటపడ్డాయి. ఈ గత వారం 10 రోజుల గురించి చూసుకున్నట్టయితే కూడా అమీన్పూర్ లో ఇష్టానుసారంగా ఈ ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో అవి కూడా కబ్జాలకు గురవుతా ఉన్నాయి. దీనికి స్పందించిన అధికార యంత్రాంగం కూడా చూసుకున్నట్టయితే ఈ రోజు అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత పర్వానికి శ్రీకారం చుట్టారు. ప్రతిపక్ష పార్టీ బంధువుకు చెందిన ఓ నిర్మాణాన్ని కూల్చివేయడం పట్ల ఈ రోజు ఈ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే సంగారెడ్డి జిల్లా మున్సిపల్ పరిధిలో గల పలు ప్రాంతాల్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు కావచ్చు రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ సంయుక్త ఆధ్వర్యంలో కూల్చివేతలు కూడా ఈ కూల్చివేతల కార్యక్రమం చేపట్టారు. ఈ అమీన్పూర్ పరిధిలోని త్రిపుర కాలనీలో ప్రతిపక్ష పార్టీకి చెందిన నేత ఎవరైతే ఉన్నారో తన బంధు వెంటనే కూల్చివేయడంతో ఈ తీవ్ర ఉద్రిక్తకు దారి తీసిందని కూడా చెప్పుకోవచ్చు. అధికార పార్టీ కుట్రపూరితంగా వ్యవహరిస్తూ అధికారులను అస్త్రంగా ఉపయోగిస్తూ కూల్చివేతలకు పాల్పడడం దారుణమని బాధితులు కావచ్చు ఆ పార్టీ నేతలు కార్యకర్తలతో పూర్తిస్థాయి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇలాంటి నోటీసులు ఇవ్వకుండా ఈరోజు తెల్లవారుజామున కూల్చివేతలకు పాల్పడడం ఈ ప్రతీకార చర్య అని చెప్పేసి కూడా వారు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. శిల్ప, ఈ కూల్చివేతలపై న్యాయ పోరాటానికి కూడా సిద్ధం అని చెప్పేసి వాళ్ళు మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. శిల్ప, దీని భాగంగా చూస్తున్నట్టే ఆడియో మంచి నాగేష్ ఈ సంఘటన విషయంలో జోక్యం చేసుకొని వారిని ఎంతటి వారిని ఉపేక్షించేది లేదని చెప్పేసి హెచ్చరికలు కూడా జారీ చేశారని చెప్పుకోవచ్చు. శిల్ప, థ్యాంక్ యూ రమేష్. ఉదయపూర్ల ప్రభుత్వ భూములందు మరియు ఎండోర్మెంట్ భూములందు కొన్ని అక్రమ నిర్మాణాలు చేపట్టినట్టు మాకు నివేదికలు వచ్చినాయి. దాన్ని బేస్ చేసుకొని జిల్లా అడ్మినిస్ట్రేషన్ కూడా మాకు ఇచ్చిన అధ్యక్ష ప్రకారం ఈరోజు అక్రమ నిర్మాణాలను పూర్తి చేస్తున్నాం. ఏదైనా సరే ప్రభుత్వ పరమైన భూములు కానీ ఎండోర్మెంట్ భూములు కానీ వర్క్ భూములు కానీ ప్రభుత్వం ఇచ్చేస్తున్న భూములలో ఎటువంటి అనుమతులు లేకుండా కట్టాలు కడతాం మాత్రం ఎటువంటి కూడా చర్య తీసుకుంటాం. అన్నీ కూడా చేయడం జరుగుతుంది. అందరూ గమనించాలి, మరియు ప్రజాప్రతినిధులు కానీ లోకల్ పీపుల్ కానీ అందరూ కూడా ఇక్కడ కాలం వచ్చి కానీ సహకరించాలి. ఎటువంటి ఆక్రమణ లేకుండా కూడా వాళ్ళకు పోతా ఉన్నాం. మా త్రిపుర కాలనీలో మేము ఇల్లు కడుతున్నాం. మేము G+1 వేసినాము. ఇప్పుడైతే ప్రజలకు గ్రౌండ్ ఫ్లోర్ వేసినాము. పొద్దున 6 గంటలకి కమిషనర్ గారు వచ్చారు. మా నోటీస్ ఇవ్వమని చెప్పిన నోటీస్ ఇవ్వకుండా మాకు ఇన్ఫామ్ చేయకుండా మొత్తం డిస్మైల్ చేసినామే. మొత్తం ఇల్లు కొట్టింది. ఎమ్మోరా గారు వచ్చారు. ఎమ్మోరా గారు చెప్పినాం. మా పక్క ప్లాట్ కూడా మా దానిపాటు 2 ఇళ్ళు సేమ్ సరైన ఉన్నాయి. సేమ్ అదే ప్లాటింగ్ ఉన్నాయి. అవి గులగొడుతున్నాడు. నా ఒక్కొక్క గులు కొడుతున్నారు. అడుగుతా కూడా వారు ఎక్స్ప్లెయిన్ అవ్వట్లేడు. ఆడియో వచ్చాను. ఆడియో వచ్చిన తర్వాత కమిషనర్ని రండి ఆడియో వచ్చాను. ప్రెస్ మీట్ పెడతాం. మేము ప్రెస్ రిపోర్ట్లో మేము మొత్తం మా నాయన చెప్తాం. అన్యాయం అయితే మేమే గులు కొట్టమని చెప్పినాం. వీళ్ళు ఆయన రెస్పాండ్ కాకుండా వెళ్ళిపోయాను. ఇవన్నీ మొన్న మేము కంప్లీట్ ఇస్తాం. ఇవన్నీ ఇది కుంట, ఇది మండే మార్కెట్ కుంట. ఇది ఈ కుంట్లో 5 ఫ్లోర్లు కట్టినాను. ఇది ఇతో డాక్యుమెంట్. ఇది గవర్నమెంట్ ల్యాండ్. ఇది దీన్ని ఏం కట్టే గులగొట్టలేరు. మొన్న ఇది ఒకటి వచ్చింది భరత్ నగర్లో. కృష్ణా జిల్లా కంకిపాడులో నూతనంగా ఎంపికైన ఉప సర్పంచ్లు, వార్డు సభ్యుల శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. పంచాయతీరాజ్ వ్యవస్థ, అధికారులు విధులపై పూర్తి అవగాహన పెంచుకోవాలి. ఈ సందర్భంగా మంత్రి సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల పాటు 1.3 లక్షల మందికి శిక్షణ ఇచ్చినట్లు మంత్రి వెల్లడించారు. గ్రామ స్వరాజ్యం దిశగా రాష్ట్రాన్ని నడిపిస్తున్న సీఎం జగన్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన